ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ కూడా తులకదశ శుభాకాంక్షలు అండి. కాకపోతే కొంచెం లేట్గా, ఎందుకంటే ఈ వీడియో మీకు వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ తులకదశ జరుపుకుని ఉంటారు కదా. అయితే లేట్గా అయినా సరే మా ఫ్రెండ్స్ని అంటే మిమ్మల్ని విష్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ముందు రోజు నేను ఈ విధంగా పూజ సామాగ్రిని అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత కుడుములకు అవసరమయ్యేటువంటి పిండిని కూడా నేను రెడీ చేసుకున్నాను అండి. ఏమీ లేదు, రైస్ని చక్కగా వాష్ చేసేసుకుని నీళ్ళంతా డ్రైన్ చేసిన తర్వాత కాస్త ఆరనిచ్చి మనము ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి కుడుములకు కావాల్సినటువంటి పౌడర్ మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ రెడీగా ఉన్నాయి, ఈ పనులన్నీ అయిపోయినాయి అనుకున్న తర్వాత ఇంకా నేను నెక్స్ట్ గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేశానండి. పెట్టేసుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టుకున్నానని. పెద్ద గొప్పగా ఏం పెట్టుకోలేదు, సింపుల్గా అయిపోయేది, ఈజీగా సింపుల్గా అయిపోయేది పెట్టుకోవడం జరిగిందనమాట. కాస్త డ్రై అయిన తర్వాత వాష్ చేసుకుంటే ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే అండి ఇది, అంటే తులకదశి రోజు మార్నింగే లెగడం జరిగింది. మొత్తము క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను. ఇంకా ఇది అయిపోయింది అంటే కనుక నేను నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఫ్రెండ్స్ నేను హెడ్ వాష్ చేసేసాను, తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోతున్నాను. ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోతానండి. ఇంకా కిచెన్లోకి వెళ్తే మన వర్క్స్ స్టార్ట్ చేసుకుంటాను, అదే చెప్తున్నాను మీకు. కిచెన్లోకి వచ్చాను, ఒక్కొక్క ఐటెం చేసుకోవడానికి వీలుగా పెట్టుకోవడం జరిగింది. ఒక పక్కన కుడుముల కోసం వాటర్ బాయిలింగ్ పెట్టాను. దీంట్లో నేను ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్కి నేను ఆల్మోస్ట్ 2 గ్లాస్ అంటే కొద్దిగా తక్కువగా 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవడం జరిగింది. సాల్ట్ అండ్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేశాను. ఇంకొక పక్కనే వచ్చేసి డ్రై నట్స్ వేసుకొని ఇక్కడ జస్ట్ నెయ్యిలో అట్లా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అయిపోతుంది కదా, నేను రైస్ ఫ్లోర్ని యాడ్ చేసేసాను. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఈ విధంగా చేసి పెట్టుకున్నాను అని చెప్పి, అదే ఇక్కడ నేను యాడ్ చేయడం జరిగింది. అది కాసేపు అది చక్కగా ఉడుకుతూ ఉంటుంది, దాని మనది దాన్ని వదిలేసి ఇది చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి కదా అవి తీసేసుకొని ఆ మిగిలిన నెయ్యిలో నేను ఇక్కడ సేమియాని యాడ్ చేస్తున్నాను అండి. ఇది రాగి సేమియా ప్లస్ నార్మల్ సేమియా, ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాను. అదే వర్మ్సెల్లి అంటాం కదా మనము, అది వేసుకోవడం జరిగింది. రెండింటి కాంబినేషన్ చక్కగా ఇది కూడా మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను కాగిన పాలని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. మిల్క్లో చక్కగా సేమియా ఉడికిపోతూ ఉంటుంది మనకి. మనకి పూజలప్పుడు ఇట్లా మనము సైమల్టేనియస్గా చేసేసుకుంటే ఏంటంటే పనులన్నీ తొందరగా అయిపోతాయి. చక్కగా పూజని ప్రశాంతంగా మనము చేసుకోవడానికి వీలుంటుందండి. మన దృష్టిని అంతటినీ మనము భగవంతుని మీదే పెట్టి ఏకాగ్రత చేసుకోవచ్చు. ఇక్కడ సేమియా చక్కగా మిల్క్లో బాయిల్ అయిపోతూ ఉందండి. ఇంకా నేను ఇక్కడ మిల్క్ మేడ్ని యాడ్ చేస్తాను. ఇదేంటంటే సేమియాని థికెన్ చేస్తుంది, అదేవిధంగా చాలా చాలా టేస్టీగా మార్చేస్తుంది అనమాట ఇంగ్రీడియంట్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఒక పక్కన సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, తర్వాత కుడుములకు కావాల్సినటువంటి పిండి కూడా నేను సిమ్లో పెట్టి అక్కడ కాసేపు వదిలేసాను. ఈలోపు నేను ఇక్కడ పూజకి కావాల్సినటువంటి థింగ్స్ని అరేంజ్ చేసుకుంటూ ఉన్నానమాట. అయితే ఇక్కడ మనము తులకదశ గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందామండి. మన మొట్టమొదటి పండుగ తులకదశ అండి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. పర్వదినాలు అంటే మీకు తెలుసు కదా, పండుగలు మొదలవుతాయి. హిందూ సాంప్రదాయంలో తులకదశకి విశిష్టమైన స్థానం ఉందండి. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ కూడా ఇది. అయితే ఇక్కడ కుడుముల పిండి చక్కగా ఉడికిపోయింది, నేను విధంగా కుడుములు పెట్టుకొని స్టీమ్కి పెట్టేస్తాను అనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ నా పూజని స్టార్ట్ చేసేస్తాను. హిందువుల మొదటి పండుగ తులకదశ అండి. ఈ పర్వదనంతో మన పండుగలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగని చాలా బాగా జరుపుకుంటారు. ఈ పండుగ తర్వాతే ఇంకా మనకి వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. ఇక మన హైందవ సంస్కృతిలో అంటే మన హిందూ సంస్కృతిలో తొలి ఏకాదశికి చాలా విశిష్టమైన స్థానం ఉందండి. దీన్నే మనము శయన ఏకాదశి అని, హరివాసరమని పిలుస్తూ ఉంటాము.
ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటాము. ఈ విధంగా మనకి తొలి ఏకాదశికి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందండి. నేను ఇంకా నా పూజలోకి వెళ్ళిపోతానండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. ఆ భగవంతుని ఆశీస్సులు మన యందు సర్వకాల సర్వావస్థల్లోనే ఉండాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ నేను ఇంకా నా పూజను స్టార్ట్ చేస్తాను. పూజ అయిపోయిన తర్వాత నాకు చాలా ఇష్టమైనటువంటి దేవుడు వినాయకుడు. టెంపుల్కి వచ్చేసాము. ఈ వినాయకుని యొక్క గుడి అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇక్కడ మేము స్పెషల్ అర్చన టికెట్ తీసుకున్నాము. తర్వాత దేవుడికి సమర్పించుకోవడానికి కావాల్సినటువంటి టెంకాయని పువ్వులన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయాము. మీకు వీలైతే తప్పకుండా దేవుని యొక్క దర్శనాన్ని పెంచడానికి ప్రయత్నిస్తాము. అయితే దేవుని యొక్క దర్శనం చక్కగా చేసుకున్నామండి. అయితే ఇక్కడ నేను ప్రసాదం తీసుకుంటూ ఉన్నాను. ఇదండి ఈ విధంగా జరిగింది మా తొలి ఏకాదశి. అయితే కొన్ని బిట్స్ని మాత్రం మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఫ్రమ్ ఏ కుల్ టీచర్ నుంచి మీరున్న ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. Thank you.